గారు ఒకసారి వినిపిస్తాను. గౌరవ ప్రజలకు మీ ముద్రగడ పద్మనాభం శిరస్సు వంచి నమస్కారములతో క్షమించమని కోరుకుంటున్నానండి. 14/3/2024 తేదీన గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు వైఎస్ఆర్సీపీలోకి మీ అందరి ఆశీస్సులతో వెళ్లాలని నిర్ణయం తీసుకుని మీకు లేఖ ద్వారా తెలియపరిచి ఉన్నానండి. ఊహించిన దానికన్నా భారీ స్థాయిలో స్పందన రావడం మీదట వారికి సెక్యూరిటీ సిబ్బంది వల్ల ఎక్కువ మంది వస్తే కూర్చోవడానికి నిలబడడానికి కూడా స్థలం సరిపోదని మరియు వచ్చిన ప్రతి ఒక్కరిని చెక్ చేయడం చాలా ఇబ్బంది అని చెప్పడం వల్ల తాడేపల్లికి మనమందరం వెళ్ళే కార్యక్రమం రద్దు చేసుకున్నానండి. మిమ్మల్ని నిరుత్సాహపరుస్తున్నందుకు మరొకసారి క్షమాపణలు కోరుకుంటున్నానండి. ఈ నెల 15 కానీ 16 తేదీల్లో నేను ఒక్కడనే తాడేపల్లి వెళ్ళి ముఖ్యమంత్రి గారి సమక్షంలో పార్టీలోకి చేరతానండి. మీ అందరి ఆశీస్సులు వారికి నాకు తప్పకుండా ఇప్పించాలి అని కోరుకుంటున్నానండి. సో ఇంకా క్యారేజీలు పట్టుకోవాల్సిన అవసరం లేదు, కార్లు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, టిఫిన్ బాక్సులు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, ఆయన ఒక్కటే వెళ్తారని చెప్పి అది కూడా డేట్ చేంజ్ చేసుకున్నారు. మరి ఈయన ముహూర్తం అయినా పెట్టుకున్నారేమో. అయ్యి ఉండొచ్చు ముహూర్తమా, లేకపోతే సౌకర్యం రీత్యా ఆయనకి ఏదన్నా ఇడుపులపై అది ఇది చదువుతున్నారు. అవును, ఆ రీత్యా కూడా ఏదైనా చేసి ఉండొచ్చు. ఇప్పుడు ఇందులో రాజకీయ ప్రాధాన్యత అయితే ఏం లేదు. ఇప్పుడు పొద్దున్నీ నేను 2-3 పత్రికల్లో ఛానల్స్లో చూస్తున్నాను, వెబ్సైట్స్లో ముద్రగడకు మరొకసారి జగన్ అవమానం చేశాడు ఇట్లాంటివి. దీంట్లో అవమానం అనేది మనం ఏం చెప్పగలుగుతాం? ఈయన అందరితో వెళ్ళి భారీ ఎత్తున చేరాలనుకున్నాడు, బహుశా ముఖ్యమంత్రి కార్యాలయం కాదులేండి, మీ వరకు మీరు వచ్చితే మంచిది, మేము ఇదే సెక్యూరిటీ ఏదో చెప్తున్నారు కదా. అది సెక్యూరిటీ రీత్యా చెప్పుండొచ్చు, రాజకీయంగా కూడా చెప్పుండొచ్చు. ఏదైనా మీరు నా దగ్గరికి వస్తున్నప్పుడు నేను సహజంగా నా షరతులు లేదా నా పరిస్థితులు వాటి బట్టి కదా. అవును, అందుకని ఇదేదో అవమానం అంటే ముద్రగడ పోడండి, నేను అంతవరకు చెప్తాను. అసలు వ్యక్తిగత అవమానమే కనుక జరిగిందనే భావన కలిగితే అందరికంటే ముందే ముద్రగడ స్పందిస్తాడు. ఆ విషయంలో ఆయన కొంచెం తను తన వ్యక్తిత్వం తన గౌరవం వాటిని కాపాడుకునే మనిషే, సలహా ఇచ్చి ఉంటారు జగన్. అంతకుముందు కూడా అంతే కదా, సినిమా హీరోలు వెళ్ళినప్పుడు కూడా జాగ్రత్తలని ఇలా చేశారు అలా చేశారని ఆయన ఏవో పద్ధతులు ఆయన పెట్టుకున్నాడు, బహుశా వద్దులేనా అని ఉంటాడు. ఇంకా పైగా ఒకరిని భారీ ర్యాలీగా చూసుకొని రేపొద్దున ప్రతి ఒక్కరు ర్యాలీగా వస్తే మళ్ళీ అదొక సమస్య అవుతుంది. కాబట్టి వ్యక్తిగతంగా చేరాలనే ఉద్దేశంతో చేస్తుండొచ్చు. కాకపోతే అంతకుముందు లేఖ రాశాడు కాబట్టి ఈ లేఖ రాయడం అనివార్యం కదా. అవును, పిలిచింది మీరే, మళ్ళీ ఆ తర్వాత లేదన్నప్పుడు అదే ముద్రగడ పద్ధతి. మిగిలిన రాజకీయాలు పద్ధతి అంటుంటాడు కదా రావు రమేష్, అదే ఆ పద్ధతి. ఆ పద్ధతి ప్రకారం లేక మళ్ళీ పద్ధతి ప్రకారం సవరణ, రేపు పొద్దున్న చేసేది కూడా పద్ధతి. ఆ పద్ధతిలో కూడా మీరు చూడండి, మీ ఆశీస్సులు ఉండాలంటే సరిపోదు ఆయనకు నాకు కూడా. ఆయనకు నాకు కూడా అంటే ఐఎమ్ ఫర్మ్లీ విత్ జగన్మోహన్ రెడ్డి, నేను ముఖ్యమంత్రి జగన్తోనే ఉన్నాను కాబట్టి జగన్కు నాకు కూడా ఆశీస్సులు ఇవ్వండి అని. రాజకీయంగా ఏదైనా ఒకవేళ ఇది వాయిదా వేస్తుంటే లేకపోతే ఇంకో విధంగా రాసుంటే అసంతృప్తి వెళ్ళిపుచ్చుంటే వేరుగా ఉండేది, అదేం లేదు. కాబట్టి రాజకీయ ప్రాధాన్యత లేదనేది అయితే అర్థమవుతుంది. ఆయన రాజకీయ ప్రాధాన్యత నేను అంటుంది ఈ లేఖకి, ఈ మార్పు అనేది.